హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కోటి. వెల్కమ్ టు మన ఛానల్ మల్టీ విజ్డమ్. ఫ్రెండ్స్, అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. సో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే కొన్ని పనుల వల్ల వీడియోలు చేయడం కుదరలేదు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం వరి చేనులో వేస్ట్ డీకంపోజరు మనం మొదటిసారిగా వాడుతున్నాం. సో దాంట్లో కనిపించే మార్పులను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇంకా చాలామంది రైతు సోదరులు ఈ వేస్ట్ డీకంపోజర్ గురించి పదే పదే కామెంట్ రూపంలో, అలాగే కాల్ చేసి అడుగుతున్నారు. ఇంకా చాలామంది రైతులకు ఈ వేస్ట్ డీకంపోజర్పై ఉన్న ఉపయోగాలు అనేవి తెలియట్లేదు. సో అందరూ తెలుసుకోవాలి, వేస్ట్ డీకంపోజర్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు యూజ్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మడ వచ్చేసి ఇంచుమించు 40 సెంట్లు, అంటే ఒక 10 సెంట్లు తక్కువ, 1/2 ఎకర్ అన్నమాట. దీనికి సో లాస్ట్ టైమే లాస్ట్ ఇయర్ వరి చేనుకే వేస్ట్ డీకంపోజర్ వాడాల్సిందే, కాకపోతే అప్పుడు మనకు వాడడం కుదరలేదు. సో ఈ ఇయర్ ఎలాగైనా సరే వరి చేనుకి వేస్ట్ డీకంపోజర్ వాడి చూడాలి. సో ఇందులో ఎలాంటి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయని చెప్పి మనం గమనించాలనుకున్నాం. అయితే ఇదివరకే నా వీడియోస్ని మీరు చూశారు, ఇంచుమించు మనం బీరపాదుల్లోని, అలాగే నువ్వుల చేను, అలాగే మిరప, సో వీటన్నింటిలో వచ్చే రిజల్ట్ని మీకు చూపించడం జరిగింది. అయితే సో ఈ మడిలో వచ్చేసి మనం 1075 అనే రకం వరి అనేది నాటుకోవడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ రోజుకి వచ్చేసి ఉడుచుకొని 20 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది కదా. సో దీనికి కరెక్ట్గా ఉడుచుకొని 15 రోజుల తర్వాత వేస్ట్ డీకంపోజర్ని మొదటి దశలో ఈ వాటర్ ద్వారా అందించడం జరిగింది. సో మాకైతే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది, అలాగే వెంచూరీ సిస్టమ్ కూడా ఉంది. ఆల్రెడీ దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. సో దాని ద్వారా మేము ఈ మడికి వాటర్ పెట్టేటప్పుడు ఆ వాటర్తో కలుపుకొని వేస్ట్ డీకంపోజర్ని ఈ చేనికి అందించడం జరిగింది. సో మొదటి దశలో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అయితే మనం 5 రోజుల్లోనే చాలా మార్పుని గమనించడం జరిగింది. సో మీకు ఆ వేరియేషన్ కూడా చూపిస్తాను. సో పక్క పొలంలోని దీనికి ఆ వేరియేషన్ కూడా మీకు చూపిస్తాను, చేను అనేది ఏ విధంగా దుబ్బు చేసింది అనే దాన్ని. సో మెయిన్గా ఈ వీడియో చేయడానికి గల కారణం, ప్రతి ఒక్క రైతులు ఈ వేస్ట్ డీకంపోజర్ని ఖచ్చితంగా వాడాలి అని చెప్పి చెప్తున్నాను. ఈ వెంచూరీ సిస్టమ్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్లో లేకపోయినా సరే మనం ఈ వేస్ట్ డీకంపోజర్ని అందించుకోవచ్చు అన్నమాట. సో మనం ఈ వరి చేనికి వాటర్ పెట్టేటప్పుడు, సో కాలువల ద్వారా వాటర్ పెట్టేటప్పుడు, సో అక్కడ మనం వాటర్తో కలిపి వేస్ట్ డీకంపోజరు వెళ్ళిపోయేలా చూసుకోవాలి. ఏంటంటే ఏదైనా ఒక డ్రమ్ను సెట్ చేసుకుని దానికి కిందన ఒక హోలు లేదంటే ఒక వాల్వ్ లాంటిది ఏదైనా సెట్ చేసుకుని, సో వాటర్ పెట్టేటప్పుడు దాంతోపాటుగా మనం ఆ వాల్వ్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా వాటర్తో కలిపి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మొత్తానికి ఎలా అయితేనేమి మనం పంట మొత్తానికి వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ వాటర్తో కలిపి చేరుకునే విధంగా మనం ఎలా అయినా సరే మనం అందించుకోవచ్చు అన్నమాట. సో మీరు వీలైతే నార్మల్గా గట్టు చుట్లు వెళ్తూ బకెట్తో లైట్ లైట్గా కొద్ది కొద్దిగా పోసుకున్నా సరిపోతుంది, ఎలాగైనా మనం వేస్ట్ డీకంపోజర్ని ఇచ్చుకోవచ్చు అన్నమాట. పర్టికులర్గా వెంచూరీ సిస్టమే ఉండాలి అని చెప్పి ఏం ఇది కూడా లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ మొదటి దశలోనే ఈ వేస్ట్ డీకంపోజర్ని వచ్చేసి ఈ 40 సెంట్లకి 100 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ని వాటర్తో కలిపి ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో క్లిప్ కూడా నేను చిన్నది రికార్డ్ చేశాను, దాన్ని కూడా యాడ్ చేస్తాను. అయితే నాటుకున్న 15 డేస్ తర్వాత ఈ వేస్ట్ డీకంపోజర్ని వాటర్ ద్వారా కలిపి అందించడం జరిగింది. సో ఇవాళకి కరెక్ట్గా 20 డేస్ అవుతుంది. 20 డేస్లోనే మనం చేనులో మార్పుని గమనిస్తే దుబ్బు అనేది బాగా దుబ్బు చేయడం జరిగింది. సో ఒక్కొక్క మొన వచ్చేసి, అలాగే గ్రీనిష్గా కూడా తయారైంది. సో మీకు దగ్గర నుంచి క్లోజప్లో కూడా మీకు చేనుని చూపిస్తాను. అలాగే సో ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ఆ చేను మొత్తం బాగానే ఉంది, హెల్దీగానే ఉంది. సో చేనులో ఎక్కడ పురుగు కూడా ఎక్కడ కనిపించలేదు. సో ఒక్కసారికే మనకు ఇంత మార్పు కనిపించిందంటే ఈ మొత్తం 3 మంత్స్ ఈ టైం డ్యూరేషన్లో మనం ఈ వేస్ట్ డీకంపోజర్ని
రెండు మూడు దశల్లో మనం వేస్ట్ డీకంపోజర్ని వాటర్తో కలిపి అందించడం ద్వారా, అలాగే స్ప్రేయింగ్ విధానం ద్వారా మనం వేస్ట్ డీకంపోజర్ని కంటిన్యూస్గా ఫాలో అవుతున్నట్లయితే మనకు ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయని చెప్పి అనిపిస్తుంది. సో మనం చేసే ప్రతిదాన్ని మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా నేను చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, సో ఇంకా చాలామంది మిత్రులు మనకు కామెంట్ల రూపంలో అడుగుతున్నారు, సో పూల తోటలకు వాడుకోవచ్చా, లేదంటే ఇలా చిరుధాన్యాలు ఇలా సపరేట్గా ఒక్కొక్క పంటకి వాడుకోవచ్చా అని చెప్పి కామెంట్లు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈ వేస్ట్ డీకంపోజర్ని పర్టికులర్గా ఒక క్రాప్ కోసం అని చెప్పి ఏం తయారు చేయలేదు. అన్ని రకాల పంటలకు ఈ వేస్ట్ డీకంపోజర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క రైతు కూడా ఒక సైంటిస్ట్ లాగా ఆలోచించి వాళ్ళే వాళ్ళ యొక్క పంటలో వచ్చే మార్పులను గమనించుకుంటూ ఈ వేస్ట్ డీకంపోజర్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కసారి ఒకరిపైన ఆధారపడి ఒకరిని అడిగి తెలుసుకునే కంటే మీరే అబ్జర్వ్ చేసి మీరే ఒక సైంటిస్ట్ లాగా మీ పొలంలో చేసుకుంటూ దాంట్లో వచ్చే మార్పులను గమనించుకుంటూ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చాలామంది మిత్రులు కాల్ చేసి అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూనే ఉన్నాం, కాకపోతే రోజుకి వచ్చేసి 30-40 దగ్గర కాల్స్ వస్తుంటే చెప్పడానికి మనకు కూడా ఓపిక ఉండాలి, ఎందుకంటే ఖాళీగా ఉండం కాబట్టి. సో అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో చాలామంది కాల్ చేయడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది చెప్పడానికి అయితే. కాకపోతే సో ఎవరైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందన కామెంట్ ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానన్నమాట, ఎందుకంటే మనం కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి కాల్స్లో చెప్పే టైం కూడా ఉండట్లేదు. సో కామెంట్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకు దగ్గర నుంచి మొత్తాన్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో దగ్గర నుంచి చూపిస్తున్నాను మొనలు అనేవి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు చేను అనేది ఎంత హెల్దీగా ఉందో క్లియర్గా తెలుస్తుంది కదా. అదేవిధంగా ఒక్కొక్క మొన కూడా ఎంతెంత దుబ్బు చేసిందో మీరే గమనించండి. సో దీనికి వచ్చేసి మనం ఎలాంటి ఎరువులు కూడా ఇంకా ఇవ్వలేదు. సో మొదటి దశగా ఈ వేస్ట్ డీకంపోజర్నే ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగు ఉడుచుకునేటప్పుడు వచ్చేసి మనం దమ్ములో, సో దీనికి ఒక 5 కేజీలు డిఏపి అనేది వేయడం జరిగింది. సో అదే ఉడుచుకునేటప్పుడు వేస్తారు కదా. దాని తర్వాత ఇంకా అసలు ఇంకేం ఎరువు ఇవ్వలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము మొదటి దశలో ఈ వేస్ట్ డీకంపోజర్ని వాటర్తో కలిపి పంపించడం జరిగింది. సో ఇప్పటికి వచ్చి మనం ఇంకా స్ప్రేయింగ్ కూడా స్టార్ట్ చేయలేదు వేస్ట్ డీకంపోజర్ని. సో ఎప్పటికప్పుడు మనం ఈ చేనును గమనిస్తూనే ఉన్నాం కాబట్టి చేను కూడా ప్రస్తుతానికి హెల్దీగా ఉంది, దుబ్బు కూడా బాగా చేస్తుందన్నమాట. కలుపు కూడా చాలా వరకు అసలు కలుపు కూడా ఎక్కడో లేదు, అక్కడ అసలు అంత ఎక్కువగా ఏం లేదు. అదేవిధంగా మీకు జస్ట్ మీకు వేరియేషన్ చూపిస్తానని చెప్పాను కదా. సో ఈ పక్క మడే వేరే రైతుదన్నమాట. సో ఇది రెండు ఒకే రోజు నాటడం జరిగింది. సో మన చేను చూస్తున్నట్లయితే చూశారు కదా ఎంత గ్రీనిష్గా ఉంది. ఇది ఒకే రోజు నాటడం జరిగింది. సో దీనికి మనం వేస్ట్ డీకంపోజర్ వాడాం కదా. సో వాళ్ళది చూస్తున్నారు కదా, ఉడిచిన మొనలు అలా ఉడిచినట్లే ఉన్నాయి, పెద్దగా దుబ్బు కూడా చేయలేదు. సో లైట్గా మీకు అబ్జర్వ్ చేస్తే యెల్లో కలర్ షేడ్లో కనిపిస్తుంది. సో మన చేను చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. సో మెయిన్గా ఈ వేరియేషన్ మీకు చూపిద్దామనే వీడియో చేయడం జరుగుతుంది. సో మనకు ఒక 5 డేస్లోనే ఇంతటి మార్పు కనిపించిందంటే మనం ఖచ్చితంగా వేస్ట్ డీకంపోజర్ని వాడి తీరాల్సిందే. సో సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క రైతు కళ్ళు మూసుకొని వేస్ట్ డీకంపోజర్ని తయారు చేసుకుంటూ కళ్ళు మూసుకొని పంటలు వదిలేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో మొత్తానికి
ఈ వేరియస్ని చూపించడానికి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా మనం నువ్వుల చేను వేసాం, అది కూడా ఇదే మడిలో నువ్వుల చేను కూడా వేసుకున్నాం. అలాగే బీరపాదులు కూడా ఈ మడిలోనే వేసుకున్నాం. సో వాటికి కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా కూడా వేస్ట్ డీకంపోజర్ని అందించడం జరిగింది, అలాగే స్ప్రేయింగ్ ద్వారా కూడా వాడడం జరిగింది. సో దాంతో మనం సో డాక్టర్ కృష్ణచంద్ర గారు చెప్తున్నట్లుగా ఎర్త్ వామ్స్ అనేవి ఎంతలా డెవలప్ అయ్యాయంటే మనం క్లియర్గా అబ్జర్వ్ చేసామన్నమాట. సో ఈ మడికి వచ్చేసి దమ్ము చేసుకునేటప్పుడు గట్లు చుట్టూ పార్పణ అనేది చేయడం జరుగుతుంది. సో పార్పణ అంటే తెలిసిందే కదా అందరికీ, గట్లు అనేవి గడ్డి లేకుండా మొత్తం ఒక లెవెల్లో గట్టు అంతా మొత్తం పార్పణ చేయడం జరుగుతుంది. సో ఆ పార్పణ చేసేటప్పుడు ఎర్రలు అనేవి ఎంతలా కనిపించాయంటే అసలు నాకే ఆశ్చర్యం వేసింది అనమాట, ఎందుకంటే పార్పణ నేనే చేశాను కాబట్టి. ఆ పార్పణ చేసేటప్పుడు ఎన్ని ఎర్త్ వామ్స్ అనేవి కనిపించాయంటే సో అప్పుడే అనుకున్నాను ఈ వేస్ట్ డీకంపోజర్ అనేది ఎర్త్ వామ్స్ని ఎంతలా డెవలప్ చేస్తుందో అప్పుడే తెలిసింది నాకు కూడా. సో వాళ్ళు చెప్తున్నట్టుగా ఏంటంటే ఒక 3 మంత్స్ కంటిన్యూస్గా వాడినట్లయితే మనకు 600,000 ఎర్త్ వామ్స్ వరకు డెవలప్ అవుతాయని చెప్పి ఆ సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వేరియేషన్ ఇదన్నమాట. ఫ్రెండ్స్, ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సో ఇక్కడ ఎప్పుడు ఈ వేస్ట్ డీకంపోజర్ని నేను కలిపి ఇలాగే సో ఈ పంటలకు వాడుతున్నాను. సో మా పక్కలంటూ ఉన్న రైతులు కూడా సో ఏంటి అసలు ఏం తయారు చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఒక్కరు కూడా అసలు అడగట్లేదు, అదే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. సో ఈ వేరియేషన్ చూస్తున్నా కూడా ఏ ఒక్కరు ఏదో చేసుకుంటున్నాడు అని చెప్పి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారే తప్ప ఒక్కడు కూడా అసలు ఏంటిది అని చెప్పి అడగట్లేదన్నమాట. సో అదే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. సో దీన్ని బట్టి మీరే అదే తెలుస్తుంది, ఎందుకంటే రైతుల్లో అలవాటు పడిపోయారన్నమాట. ఏంటంటే ఇంతింత రేట్లు పెట్టి వేస్ట్ అదే ఈ పెస్టిసైడ్స్ని వాడడానికి అలవాటు పడిపోతున్నారు. సో వాళ్ళలో ఒక రకమైన నెగిటివ్ ఇదనేది ఉండిపోతుంది. సో అంత రేటు పెట్టి ఈ పురుగు మందులు కొని వాడుతున్నాం కదా, సో వాటిల్లోనే మనకు రిజల్ట్స్ అనేవి ఉండట్లేదు. సో కేవలం 20 రూపాయలు వేస్ట్ డీకంపోజర్ బాటిల్ ఏం చేస్తుంది అని చెప్పి ఒక నెగిటివ్ థాట్లో ఉన్నారు. సో ఇంకా చాలామంది రైతులకు అసలు ఈ వేస్ట్ డీకంపోజర్ అంటే ఏంటో కూడా తెలియలేదన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ చేను మధ్యలో వచ్చేసి మనం జస్ట్ ఒక 6 ఫీట్ 6 ఫీట్కి మధ్యలో ఖాళీ బాటలు అనేవి ఉంచుకుంటే ఇంకా మంచిగా ఉందను, ఎందుకంటే మనం స్ప్రే చేసుకునేటప్పుడు కూడా మనం ఈ ఖాళీ బాటల మధ్యలో నుంచి నడుచుకుంటూ మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా చేనుకి కూడా క్లియర్గా లోపలికి గాలి అనేది చొరకొని చేను కూడా హెల్దీగా పెరగడానికి మంచిగా ఉందను. సో ఉడిచేటప్పుడే అనుకున్నాను ఈ ఖాళీ బాటలు కూడా వేద్దామని చెప్పి, కాకపోతే అంతా సో అలా జరిగిపోయిందనమాట. ఖాళీ బాటలు కూడా తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే మనం సపరేట్గా మళ్ళీ ఒక లైన్ థాడ్ అనేది వేసుకొని ఆ మధ్యలో ఖాళీ బాటలకు వచ్చేసి కొన్ని మొనలు తీసుకొని జస్ట్ 1 ఫీట్ గ్యాప్లో మొత్తం ఆ మొనల్ని తీసేసి ఖాళీ బాటలు అనేవి చేసుకోవాలన్నమాట. సో అది కూడా అవ్వలేదు. సో మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఖాళీ బాటలాగే ఉంది, కాకపోతే ఇదేంటంటే ఇది పెద్ద మడి కాబట్టి సో దీనికి ఒక మొత్తం 3 అద్దులు వేసుకుని వాటర్ మొత్తం డౌన్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న అద్దులు అనేవి వేసుకోవడం జరిగింది. సో వాటర్ అనేది సపరేట్ పాట్స్లో వాటర్ అనేది నిల్వ ఉండడం కోసం అని చెప్పేసి. సో చాలామంది వీలైతే మాత్రం ఖాళీ బాటలు ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే దానివల్ల కూడా ఖచ్చితంగా మంచి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మనం సింపుల్గా స్ప్రే చేసుకునేటప్పుడు ఆ ఖాళీ బాటల ద్వారా నడుచుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు, అలాగే చేనుకు కూడా గాలి అనేది లోపలికి చొరుకుని చేని హెల్దీగా పెరగడానికి మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడైతే ఈ వీడియోలో మీరు చూశారు కదా ఈ వేరియస్ అనేది చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సో
వేస్ట్ డికంపోజర్ని ఎలాగైనా చేనులోనికి చేరుకునే విధంగా మీరు కాలువల ద్వారా వాటర్ పెట్టేటప్పుడు ఒక బిరడాన్ని సెట్, ఒక డ్రమ్కి బిరడ ఏదైనా సెట్ చేసుకుని దాని ద్వారానే పంపించేసుకోండి. లేదంటే మీకు వీలైతే గట్లు చుట్టూ తిరుగుకుంటూ బకెట్ ద్వారా కొద్ది కొద్దిగా వాటర్లోకి మిక్స్ అయ్యే విధంగా పోసుకున్న ప్రాబ్లం లేదు. సో మొత్తానికి వేస్ట్ డికంపోజర్ని చేరవేయడమే మెయిన్ పర్పస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పటికే వీడియో కూడా లెంగ్ది అయినట్టుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని రైతులందరితో షేర్ చేసుకుందాం. సో ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో మరో మంచి వీడియోతో కలుద్దాం. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పి అనుకుంటే, సో నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీరు వెంటనే మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ అనేది పొందగలుగుతారనమాట. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేదు. సబ్స్క్రైబ్ చేయడం అంటే సో వాళ్ళ వీడియోస్ని ఫాలో అవుతున్నట్టు, ఎందుకంటే వాళ్ళు ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు మీ మొబైల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వెంటనే ఆ వీడియోని మీరు చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.